టీఆర్ఎస్ మేనిఫెస్టో కొత్త సీసాలో పాత సారై పోసినట్లున్నారు బీజేపీ రాష్ట్ర నాయకురాలు డికారణ. ఓట్ల కోసమే ఎంఐఎంతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందన్నారు. రాష్ట్రంలోని ముస్లింలను కేసీఆర్ మోసం చేస్తున్నాడని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు ఎక్కడ జరిగాయని ప్రశ్నించిన డికారణ 2016 మేనిఫెస్టోలో ఉన్నవే 2020 మేనిఫెస్టోలో పెట్టారని అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారని ప్రశ్నించారు. మతతత్వ రాజకీయం చేస్తూ రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేసింది, రెచ్చగొట్టి అనేక హింసలకు కారణమైంది. ఎవరో తెలంగాణ ప్రజలకు తెలియదా? భైంసాలో ఏం జరిగిందో తెలంగాణ ప్రజలకు తెలియదా? అప్పుడు కేసీఆర్ నోరిప్పిండా? ఏదైనా నోరిప్పి మాట్లాడిండా? నేను గొప్ప హిందూని, నాకంటే గొప్ప హిందూ ఎవరని మాట్లాడతాడు? ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంఐఎం సోదరులు ఎప్పుడు హిందువుల గురించి కానీ, హిందువుల దేవుళ్ళ గురించి కానీ, హిందూ ధర్మం గురించి కానీ అవహేళన చేసి మాట్లాడినప్పుడు కూడా నోరు ఇప్పనటువంటి కేసీఆర్, బొందుగాండ్లు అని చెప్పి మాట్లాడిన కేసీఆర్ ఈరోజు ఎవరిని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు? మీరిద్దరు వాళ్ళిద్దరు ఒకటి కాదని. కేసీఆర్ కు ఓటేస్తే ఎంఐఎం చేసినట్టు ఆయన ఏం చెప్పిండు? మేము 25 స్థానాల్లో గెలిచిన ఎంఐఎం దోస్తితోన, మా ఎక్స్ ఆఫీషో మెంబర్ల ఓటుతోన మేమే గ్రేటర్లో కుర్చీలో కూర్చుంటాం అన్నాడు.